వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీకి షాక్ తప్పేలేదు. తమకు గతంలో కేటాయించిన గాజు గ్లాసు గుర్తును తాము ఈసారి పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఇతర చిన్నా చితక పార్టీలకు కేటాయించవద్దంటూ ఈసీని అభ్యర్థించింది. అయితే ఈసీ నుంచి ఈ మేరకు ఊరట లభించిందని భావిస్తున్న తరుణంలో ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పలువురు ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తుంది. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సూర్యచంద్రకు ఈసీ ఇవాళ గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. నిబంధనల ప్రకారమే తాము సూర్యచంద్రకు గాజు గ్లాసు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అలాగే విజయవాడ ఎంపీ సీట్లో నవతరం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యనమండ్ర కృష్ణకిషోర్కు సైతం గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్టు తెలుస్తుంది. అలాగే విజయనగరం అసెంబ్లీ స్థానంలో కూటమి అభ్యర్థి అదితి గజపతిరాజుకు పోటీగా బరిలోకి దిగిన టీడీపీ రెబెల్ మీసాల గీత సైతం ఇవాళ నామినేషన్ ఉపసంహరించుకోకపోవడంతో ఆమెకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలాగే మరికొన్ని సీట్లలో రెబల్స్ ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ తమకు ఇచ్చిన గాజు గ్లాసు గుర్తును ఇతర అభ్యర్థులకు పార్టీలకు ఇవ్వొద్దని కోరినా పట్టించుకోకపోవడంపై కూటమి నేతలు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, జనసేన గాజు గ్లాసు గుర్తునైతే ఇతరులకు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది, అంటే కేటాయించొద్దని చెప్పినప్పటికి కూడా అలాగే చేస్తున్నట్టుగా తెలుస్తుంది, అలాగే కూటమి నేతలు కూడా ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ దీనివల్ల అంటే వచ్చే ఎలక్షన్స్లో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది జనసేన పార్టీపై? జగన్మయ్యి, ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి ఎన్నికలు వేడి రాజుకుంటుందని చెప్పాలి. తాజాగా జనసేన పార్టీ కేటాయించిన గాజు సింబల్, గాజు గ్లాస్ సింబల్ ను స్వతంత్ర అభ్యర్థులు కేటాయిస్తూ జనసేన కేటాయించడంపై జనసేన ఉమ్మడి టీడీపీ బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్కు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందిస్తూ జనసేన పోటీ చేసిన స్థానాల వద్ద పోటీ చేయని స్థానాలకే జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ సింబల్ కేటాయించాయని వారు స్పష్టం చేశారు. దీనికి మరోసారి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు ఉమ్మడి అభ్యర్థులు రెడీ అవుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కేటాయించిన గాజు గ్లాస్ సింబల్ కారణంగా స్వతంత్ర అభ్యర్థులు తన ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పాలి. మరోవైపు చూసుకుంటే ఎన్నికల కమిషన్ కేటాయించిన గాజు గ్లాస్ సింబల్ కారణంగా మా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని జనసేన నాయకులు వాపవుతున్నారు. ఉమ్మడి అభ్యర్థుల యొక్క ఫిర్యాదు కారణంగా ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి. తాజాగా ఇప్పుడు గాజు గ్లాసు సింబల్ కేటాయించిన స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. అనకాపల్లి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న వడ్డుమూరి కృష్ణస్వరూప్, విజయనగరం మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మేసాల గేత్కు, మైలవరంలో స్వతంత్ర అభ్యర్థిగా వల్లభనేని నాగ పవన్ కుమార్ కు, విజయవాడ సెంటర్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అభ్యర్థిగా గొల్లపల్లి అనిరాజుకు, తెక్కలే స్వతంత్ర అభ్యర్థిగా అద్దాడ రాజేష్ కు, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పాటశ్రీ సురేశన్నకు, పెదకూరపాడు కుట్రకోణంలో మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కుమారుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన నంబూరి కళ్యాణ్ బాబుకు, గన్నవరం స్వతంత్ర అభ్యర్థిగా వల్లభనేని వంశీకృష్ణకు, మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థిగా రామసుబ్రహ్మణ్యంకు, మదనపల్లి
ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న షాజహాన్ కు, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నవతరం పార్టీ అభ్యర్థి కృష్ణ కిషోర్ కు, రాజమండ్రి పార్లమెంట్ కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేడా శ్రీనివాస్ కు గాజుగుల సింబల్ కేటాయిస్తూ ఇప్పటిక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కిరణ్మయ్య. అయితే రామకృష్ణ, ఇలా ఇండిపెండెంట్ అభ్యర్థులకి జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇలా గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం వల్ల ఎలక్షన్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది? దీన్ని ఎలా అరికట్టే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఇది గాజుగా జనసేన పార్టీకి షాక్ అనే చెప్పాలి. గాజు గ్లాసు పార్టీ చేయని పోటీ చేయని స్థానాల దగ్గర గాజు సింబల్ ఉండటంతో టీడీపీ పార్టీ అభ్యర్థులు అక్కడ ఆల్రెడీ పోటీలో ఉంటారు. వాళ్ళు టీడీపీ కూటమి అభ్యర్థులు గాజు గ్లాసు జనసేన పార్టీ ఉండడం కారణంగా ఇప్పటికే గాజు గ్లాసు చూసుకొని టీడీపీకి వేయవలసిన ఓటు కూడా గాజు గ్లాసు చేస్తామని టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు తపాలు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లే యువతల్లో టీడీపీ అభ్యర్థులు కానీ బీజేపీ జనసేన అభ్యర్థులకు ఉమ్మడి అభ్యర్థులు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అది మరోవైపు చూసుకున్నట్లయితే ఇది డెఫినెట్ గా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం కారణంగా జనసేన ఉమ్మడి టీడీపీ బీజేపీకి అయితే షాక్ మీద షాక్ అని చెప్పిన చెప్పాలి కిరణమయ్య. అయితే రామకృష్ణ, ఎలక్షన్ టైం కూడా దగ్గరలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ దీనిపై స్పందించి త్వరగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా దీనిపై ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థుల ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ తాజాగా ఒక ప్రకటన అయితే చేసింది. రానున్న రోజుల్లో దీనిపై స్పందిస్తాము. ఎటువంటి స్వతంత్రంగా సానుకూల పరిస్థితుల్లోనే ఎన్నికలు జరగాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చేసింది. ఇప్పటికే ఒక ప్రకటన ద్వారా చేసింది. అదేవిధంగా మరోసారి దీని మీద చర్చ జరిగింది. తాజా రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని వేచి చూడాలి. అదే టెన్షన్ ఉమ్మడి అభ్యర్థుల్లో కూడా తెలుస్తుంది కిరణమయ్య. దీనికి సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించారా? అయితే పవన్ కళ్యాణ్ స్పందిస్తూ మాకు కేటాయించిన సింబల్ కారణంగా వేరొకరు కేటాయించడంతో అక్కడ మాకు తీరని అన్యాయం జరుగుతుంది, అక్కడ మాంతా ఈ గాజు గ్లాస్ కు ఓటేయడం తోటి అభ్యర్థులు గెలిచే గెలవలేని ప్రమాదంలో ఉన్నారు. దీనిపై సానుకూలంగా ఎన్నికల కమిషన్ స్పందించాలని ఇప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించినట్టు తెలుస్తుంది కిరణమయ్య. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. బయటకి ఇదే టాపిక్ సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ నచ్చుతారు. శ్రీనివాస్ చెప్పండి, జనసేన గాజు గ్లాస్ గుర్తునైతే ఇతరులకి అంటే ఇండిపెండెంట్ గా ఉండే వాళ్ళు కూడా కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది జనసేన అభ్యర్థులకు కాకుండా. దీనికి సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఎలక్షన్స్ లో? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్ మాయి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థులు, అలానే రెబల్ అభ్యర్థులు, అలానే నవతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కేటాయించడం పట్ల జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈ అన్ని చోట్ల జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది. అవి కాకుండా గోదావరి జిల్లాలోనూ, విశాఖపట్నంలోనూ, గుంటూరు జిల్లాలోనూ, ఈ ప్రాంతాల్లో చూసుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు, తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థులుగా డామినేషన్ చేసిన వారికి కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది. ఇలా కేటాయించిన కారణంగా ఓటర్లు అయోమయం గురి కావటము, గెలుపు ఓటమిల మీద ప్రభావం పడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈసీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని జనసేన పార్టీ కార్యకర్తలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వారిపైన జనసేన పార్టీ ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ పోటీ చేస్తున్న చోట్ల కాకుండా మిగిలిన చోట్ల గాజు గ్లాసు గుర్తు కేటాయించడం
వల్ల ఆ ప్రభావం కూటమి అభ్యర్థుల మీద పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే గనక బాపట్ల జిల్లాలో ఎంపీ అభ్యర్థుకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది. అలానే మంగళగిరిలో నవతరంగ్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు కేటాయించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇలా చూసుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు అలానే రెబల్ అభ్యర్థులకు ఎక్కువ చోట్ల గాజు గ్లాసు గుర్తు కేటాయించారో వాటి మీద తప్పనిసరిగా ఈసీ పునఃపరిశీలించుకోవాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ మూడు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లోనూ 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తుంది. జనసేన పార్టీ వారికి మాత్రమే గాజు గ్లాసు గుర్తు కేటాయించాలి, మిగిలిన వారికి కేటాయించకుండా వాటి మీద పునఃపరిశీలన చేయాలంటూ కూడా జనసేన పార్టీ కోరుతుంది. అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారు చెబుతున్నటువంటి పరిస్థితి, ఈ గుర్తు కేటాయించడం వల్ల ఉమ్మడి అభ్యర్థులకు ఓటు బదలాయింపు కాదు, ఓ గాజు గ్లాసు గుర్తు ఆ మ్యాండేటర్లో ఉండటం వల్ల, గాజు గ్లాసు గుర్తు ఈవీఎంలో కనపడటం వల్ల సైకిల్కి కానీ ఇటు కమలానికి కానీ ఓటర్లు ఓటు వేసే అవకాశం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా గుర్తును మార్చే పరిస్థితి చూడాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.